హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డిస్కస్ అయిపోతున్నా టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి స్కూల్స్ అండ్ కాలేజ్ ఇంకా ఏవైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు మీరు ఏదైతే స్క్రీన్ పైన డేట్ చూస్తున్నారో ఈ డేట్నైతే స్టార్ట్ అవ్వబోతున్నాయి ఎందుకంటే మనకు గవర్నమెంట్ అయితే డేషన్ అయితే తీసుకుపోయింది మెయిన్గా ఆ డేషన్లో ఏమేమైతే ఇన్ఫర్మేషన్ ఉందన్న దాని గురించి వీడియోలో ఇన్డెప్ గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందున్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్ లో వచ్చినట్టు మెయిన్గా మీరు ఒకసారి అయితే చూడొచ్చు మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇది మెయిన్గా సెప్టెంబర్ ఒకటి నుంచి మనకు దాదాపు ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాము అని మనకు ఏదైతే అధికారులతో జరిగిన సమీక్షలో మనకు సీఎం గారు డెసిషన్ అయితే తీసుకున్నారు ఇక్కడ ఒకసారి మీరు పైన ఉన్న ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా చదివినా కూడా మనకు అదే అదే చెప్తున్నారు ఇక్కడ ఒకసారి క్లియర్గా అయితే చూడొచ్చు అధికారులతో జరిగిన సమావేశంలో మనకు సీఎం గారు అయితే ఈ డెసిషన్ బట్ ముందుగా మనకు చెప్పిన డేట్ ఏంటంటే సెప్టెంబర్ సిక్స్త్నే స్టార్ట్ అవుతాయని చెప్పారు బట్ దానికి దాన్ని మనకు ప్రీ చేస్తూ మనకు సెప్టెంబర్ ఫస్ట్నే యొక్క క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైతే మనకి ఇప్పుడు కమ్మింగ్ కొత్తగా జాయిన్ అవుతుంటారో వాళ్ళకి మాత్రం కొంచెం డిలే అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి మెయిన్గా వాళ్ళకి నోటిఫికేషన్ ప్రకారం ఏ డేట్న క్లాసెస్ స్టార్ట్ అవుతాయని ఉంటే అదే డేట్న క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు పాలిసెట్ అంటే పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యే వాళ్ళకి మనకు సెప్టెంబర్ సిక్స్త్ నుంచి అయితే క్లాస్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి వాళ్ళకి ఇది అనేది వర్తించదు ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ కావచ్చు లేదంటే ఇప్పుడు టెన్త్ కానీ లేదంటే మనకు ఇంకా పాలిటెక్నిక్ రిమైనింగ్ ఇయర్స్ కావచ్చు లేదంటే బీటెక్స్ కావచ్చు డిగ్రీస్ కావచ్చు ఇలా ఉంటాయి కదా వాళ్ళందరికీ మనకు ఈ యొక్క సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి బట్ ప్రజెంట్ మనకు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అయితే ఇది ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఇంకా ఏంటంటే ఏదైతే మీరు ఈ యొక్క స్టార్ట్ చేయబోతున్నారో దానికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా త్వరలోనే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తుంది అని వీళ్ళైతే మనకి క్లియర్గా చెప్తున్నారు కాబట్టి మనకు సెప్టెంబర్ ఫస్ట్న స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇంకా ఎవరన్నా దీనికి సంబంధించి ప్రిపేర్ లేనట్టయితే ప్లీజ్ ప్రిపేర్గా అయితే ఉండండి ఇక మీకు ఎడ్యుకేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది బట్ ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే ఎంతకాలం వరకు మనకు ఇలానే కంప్లీట్గా ఓపెన్ చేస్తారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకంటే థర్డ్ వేవ్ అని మనకు చాలామంది అయితే స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది కాబట్టి మరి ఎప్పటివరకు ఈ యొక్క మనకు క్లాసెస్ అనేవి ఓపెన్ చేస్తారని డౌట్ కూడా చాలా మందికి ఉంది బట్ ప్రస్తుతానికి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆఫ్లైన్లో మనకి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు దాంతోపాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఇన్ కేసు మనకు కోవిడ్ అనేది వచ్చిన వచ్చిందనుకోండి మేము క్లోజ్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నామని కూడా గవర్నమెంట్ వాళ్ళు మనకు చాలా సందర్భాల్లో అయితే అప్డేట్ అయితే చేశారనమాట కాబట్టి ఏదేమైనా మనకి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి రెడీగా ఉండండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్ అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఎలా ఉందో ఒకసారి చిన్న కామెంట్లో తెలియజేయడానికి అయితే ట్రై చేయండి